మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని జిల్లా టీడీపీ అధ్యక్షులు జోజిరెడ్డి అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ వెన్నంటి నిలిచిన కార్యకర్తలకు టీడీపీ టికెట్లు ఇస్తుందన్నారు. హైదరాబాద్లో నూతన సచివాలయ నిర్మాణానికే ఎర్ర మంజిల్ను కూల్చడం సరికాదన్నారు. డివిజన్ల విభజన సరిగ్గా లేదని, అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ గడువు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జోజిరెడ్డితో పాటు నగర టీడీపీ అధ్యక్షులు కళ్యాణపు ఆగయ్య, నుజటి వాణి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లొంగకుండా ఓటేసి తెలుగుదేశాన్ని గెలిపించుకున్నట్టయితే ప్రతిపక్షంలో ఉండైనా కూడా ఫైట్ చేసుకుంటూ మేము ప్రజల కోసమే, బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరు కూడా మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు విజయాన్ని చేకూర్చాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా కేసీఆర్ పరిపాలనపై మీరే ఒక్కసారి ఆలోచించండి, బీజేపీ పరిపాలనపై ఒక్కసారి ఆలోచించండి, బీజేపీ తెలంగాణకు ఏమి ఇచ్చిందో ఒక్కసారి ఆలోచించండి.